శ్రీ కైవల్య పదంబుజేరుటకునై చింతించదన్ లోకరక్షాకారంభకు భక్తపాలన కళా సంబ్రంభకున్ దానవోద్రేక స్తంభకు కేళి లోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవండ కుంభకు మహానందాంగనాడింభకున్. ఆ కృష్ణ భగవానుడి దగ్గరికి వెళ్ళి సన్నిధికి వెళ్ళి ఆ స్వామికి నా యొక్క మనస్సులో ఉన్నటువంటి ప్రేమ బంధాన్ని విశదీకరించి నా అభీష్టం నెరవేర్చుకునే అవకాశం కల్పించండి అని అర్థించింది. ఆయన పేరు అగ్నిద్యోతనుడు, ఆ బ్రాహ్మణోత్తముని పేరు. నిష్ఠాగరిష్ఠుడు, భాగవతోత్తముడు ఆయన కూడా. ఆ అగ్నిద్యోతనుడు ద్వారకా నగరానికి బయలుదేరాడు. ఆయన బయలుదేరి కొన్ని ప్రయాణాలు వెళ్ళి వెళ్ళి కృష్ణ భగవానుడిని కనిపించుకున్నాడు. కృష్ణ భగవానుడు ఆయనకు సముఖం ప్రసారించాడు. జగన్నాటక సూత్రధారి కదా, ఈ అగ్నిద్యోతనుడు ఎందుకు వచ్చాడో తెలుసు ఆయనకి. కానీ కుశల వార్తలు అడిగాడు, కుశల ప్రశ్న వేశాడు. స్వామి, తమరు ఎక్కడి నుంచి వస్తున్నారు, తమరు రాక ఎందుకోసం ఉంటుంది, యోగక్షేమాలు విచారించి ఏం కావాలో చెప్పండి అని అడిగాడు. ఆయన మనసులో తెలిసినా కానీ, సరే జగన్నాటక సూత్రధారికి అన్నీ తెలిసే ఉంటాయి, అయినా మనం చెప్పడం మనకు కూడా మంచిదే కదా అని ఆ అగ్నిద్యోతనుడు సవినయంగా మనవి చేస్తూ ఉన్నాడు. దేవా, విదర్భదేశాధీశ్వరుండైన భీష్మకుండను ఒక దొడ్డరాజు కలడు. ఆ రాజు కూతురు రుక్మిణి అను ఇందువదన నీకు కైంకర్యంబు సేయంగోరి వివాహమంగళ ప్రశస్తంబైన సందేశంబు విన్నవింపుమని పుత్తించెను అవతరింపము. సముఖంలో రాయబారం ఏమిటి? స్పష్టంగా చెప్పాడు ఆ మహానుభావుడు. అక్కడికి వచ్చి ఆయన అడుగుతున్నాడు, అయ్యా ఎందుకు వచ్చారు, ఏమిటి యోగక్షేమాలన్నీ అడిగాడు. ఇంకేమి దాపరికేముంది, సముఖంలో రాయబారం ఏమిటి, స్పష్టంగా ఎందుకు వచ్చాడో చెప్పాడు. విదర్భదేశాధీశ్వరుడు భీష్మకుండే మహారాజు ఉన్నాడు, ఆయన కుమార్తె రుక్మిణీదేవి ఉన్నది, ఆ తల్లి మీరంటే చాలా ఇష్టపడుతూ ఉంది, వివాహమంగళ ప్రశస్తంబైన సందేశంబు విన్నవింపుమని పుత్తించెను. ఆమె వివాహమంగళ ప్రశస్తమైనటువంటి ఒక సందేశాన్ని, ఆమె ప్రేమ సందేశాన్ని నా ద్వారా మీకు తెలుపుకోవాలని ఆ తల్లి నన్ను పంపించింది స్వామి అని ఆ సందేశాన్ని స్వామికి విన్నవించడం ప్రారంభించాడు. ఏనీ గుణములు కర్ణేంద్రియములు సోక దేహ తాపంబెళ్ళ తీరిపోవు, ఏనీ సుఖాకార వీక్షింప కన్నులకు అఖిలార్థ లాభంబులమరుచుండు, ఏనీ చరణసేవలు ప్రొద్దు చేసిన భువనోన్నతత్వంబు పొందగలవు, ఏనీ లసన్నామము ఏ ప్రొద్దు భక్తితో తడవిన బంధసంతతులు వాయు, అట్టి నీయందు నా చిత్తము అనవరతము నచ్చియున్నది, నీ యాన నానలేదు కరుణచూడుము కంసారి కలవిదారి శ్రీయుతాకార మానిణీ చిత్తచోర. ఆ తల్లి సందేశం వినిపించే ప్రారంభంలోనే ఎంత గొప్పగా ఆమె అంతరంగంలో ఉన్నటువంటి తత్వాన్ని, ప్రేమభావాన్ని ఆవిష్కరించింది అంటే, కృష్ణ చెప్తూ ఉంది, ఏనీ గుణములు కర్ణేంద్రియములు సోక దేహ తాపంబెళ్ళ తీరిపోవు. ఏ దేవదేవుని యొక్క గుణగణాలైతే ఎవరైనా వర్ణిస్తూ ఉంటే మనం శ్రద్ధగా ఆలకించామంటే మన యొక్క తాపాలని నశించిపోతాయో, మన బాధలని నశించిపోతాయో. ఒక మాటవ్వని పేరు కర్ణములలో అయ్యారమై సోకినన్ సకలాఘంబులు పల్లటిల్లితులగున్ సంభ్రాంతితో అట్టి సత్సుకరుణ్ మంగళతీర్థపాదు హరి విష్ణున్ దేవదేవేశునిన్ అకలంక స్థితి గురించి భక్తులకు లేదడ్డంబు రాజాగ్రణి అని భాగవతంలోనే అంబరీషోపాఖ్యానంలో సాక్షాత్ దుర్వాస మహర్షి అన్నారు. తెలిసైనా తెలియకుండా అయినా సరే ఒక్కసారి ఆ దేవదేవుని యొక్క నామధేయములు, ఆ దేవదేవుని యొక్క కథాగానము, చర్చా గోష్ఠి మన శ్రవణేంద్రియాల్లో మన చెవుల్లో పడిందంటే, అది మనం అలకించామంటే, ఏ నీ గుణములు కర్ణేంద్రియములు సోక దేహ తాపంబెల్ల తీరిపోవు, ఏ నీ సుహాకార వీక్షింప కన్నులకు అఖిలార్థాభంబులమరుచుండు. భగవంతుడు ఈ నేత్రేంద్రియాలు ఎందుకు ఇచ్చాడు, ఈ కన్నులు ఎందుకు ఇచ్చాడు, ఆయన అందచందాలు చూడడానికే ఇచ్చాడు. అందుకే లక్షలాది భక్తులు తిరుమలకొచ్చి ఆ దేవదేవుని యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని చూడాలి చూడాలి, ఒక్క క్షణం లభించినా చాలు ఆ దర్శన భాగ్యం, సేవాభాగ్యం ఎందుకు చూస్తున్నారు, అది భాగవతం చెప్తూ ఉంది. ఏనీ సుహాకార వీక్షింప కన్నులకు అఖిలార్థలభంబులమరుచుండు. స్వామి మలయప్ప స్వామిగా వాహనాలపై ఊరేగుతుంటాడు, మూలవర్లుగా దేవాలయంలో ఉంటాడు,
ఆయన విరాణ్మూర్తి ఎక్కడైనా ఉంటాడు, అన్ని చోట్ల ఉంటాడు. అంబర కేయూర హార కుండల కిరీటాదులు పిక్కు వేరు ఇందుగల రందులేడని సందేహము వలదు. ప్రహ్లాదుడు చెప్పినట్టుగా మూలవరులుగా దేవాలయంలో ఉన్నాడు, వాహనంపై ఉన్నాడు, ఎక్కడైనా ఉన్నాడు, మన మనస్సులో ఉన్నాడు, అన్ని క్షేత్రాల్లో ఉన్నాడు నిత్య కళ్యాణమూర్తి. కృష్ణుడు అంతే, ఆ కృష్ణుడే ఈ వెంకటేశ్వరుడు కాబట్టి. అదే రుక్మిణి అమ్మవారు చెప్తున్నారు, ఏనీ సుహాకారమీక్షింప కన్నులకు అఖిలార్థ లాభంబులు అమరుచుండు. ఈ నేత్రేంద్రియములు ఉన్నందుకు, ఈ కన్నులకు చూచే భాగ్యం ఉన్నందుకు, అంతకంటే నీ సుహాకారం నీ సౌందర్యం చూడటం కంటే భాగ్యం ఏముంది స్వామి? నీ గుణగణాలు వినడమే చెవులకు ఆనందము, నీ సుహాకారాన్ని చూడటమే నేత్రములకు ఆనందము. ఏ నీ చరణ సేవ లేపృద్దు చేసిన భువనోన్నతత్వము పొందగలుగు. ఎవరైతే నీ పాదపద్మాలను శ్రద్ధతో ఆశ్రయిస్తున్నారో, భక్తితో ఆశ్రయిస్తున్నారో, ప్రపత్తితో ఆశ్రయిస్తున్నారో, శరణాగతి చేస్తున్నారో, వారికి జీవన్ముక్తి. జీవించి ఉండగానే వారు మోక్ష సామ్రాజ్యం అలంకరించినట్టే. వారికి బంధాలతో నిమిత్తం లేదు. భువనోన్నతత్వంబు ఈ సమస్త భువన భాండాలలో ఔన్నత్యంతో కూడినటువంటి ఏ పదవి అయితే ఉన్నదో అదే మోక్ష సామ్రాజ్యం. దేవదేవుని సన్నిధి అదే పిన్నిధి ఉన్నదో అది సులభంగా లభిస్తుంది. ఎప్పుడు ఏ నీ చరణ సేవ లేప్రొద్దు చేసిన నీ పాదపద్మాల యొక్క సేవ చేసుకునే వాళ్ళకి భువనోన్నతత్వంబు పొందగలుగు. విభీషణుడు ఆశ్రయించాడు, సామ్రాజ్యాన్ని పొందగలిగాడు. అందరికీ భగవంతుడు ఏమి కావాలన్నా ఇచ్చాడు, సంపదలన్నీ ఇచ్చాడు. అలా ఎవరికి ఏమైనా ఇవ్వగలడు. గౌతము భార్యపాలటి కామధేనువితడు, ఘాతల కౌశికపాలి కల్పవృక్షము, సీతాదేవి పాలి చింతామణి ఈతడు, ఈతడే దాసుల పాలి ఇహపర దైవము అన్నాడు అన్నమయ్య. రాముడుగా ఎంతమందికి రాజ్యాలు ఇచ్చాడు, ఎంతమందికి భోగభాగ్యాలు ఇచ్చాడు, అలా కృష్ణావతారంలో కూడా అందరికీ అలా ఇస్తున్నాడు. ఇప్పుడు శ్రీనివాసుడుగా కూడా అందరికీ అలా ఇస్తున్నాడు. అలా ప్రసాదించే శక్తియుక్తులు నీలో ఉన్నాయి. ఏ నీ చరణ సేవలు ఏ ప్రొద్దు చేసిన భువనోన్నతత్వము పొందగలుగు. మహాభారతంలో ధర్మరాజు పట్టాభిషేకం జరిగిన తరువాత కుంతీదేవి తన బిడ్డలు ఎప్పుడు మహారాజులు అవుతారా, ఈ చతుస్సముద్ర పరివేష్టిత భూమండలానికి చక్రవర్తులు అవుతారా అని ఎదురు చూస్తూ ఉంది. కృష్ణుడి వలనే జరుగుతుంది అది. ఈరోజు పట్టాభిషేకం జరిగిపోయింది. పట్టాభిషేకం జరిగిన తర్వాత ఎవరికి ఏ ఏ పదవులు ఇవ్వాలో ధర్మరాజు చెప్పేశాడు. ఇక బిడ్డలు సామ్రాజ్య భోగభాగ్యాలు అనుభవించే రోజులు వచ్చేసాయి. కుంతీదేవి అప్పుడు ఏం చేసింది? ఆమె రాజమాత కదా, ఇప్పుడు మహారాజు గారికి తల్లి అంటే రాజమాత అంటే ఎన్నో గౌరవాలు ఉంటాయి. ఆ గౌరవాలు పొందాలని ఆ తల్లిలో చాపల్యం లేదు. కృష్ణుడి దగ్గరికి వెళ్ళిందట. ఏమిటత్తా ఇలా వచ్చాం, ఏం కావాలి నీకు? ఏమి లేదు కృష్ణ, నా జీవితాశయం నెరవేరింది నీ కరుణా కటాక్షం చేత. నా బిడ్డలు మహారాజులైనారు, ఇంకా నాకేం కావాలంటే యాదవులందు పాండవులయందు అధీశ్వర నాకు మోహ విచ్ఛేదము చేయుమయ్యా. ఘనసింధువు చేరిడి గంగభంగి నీ పాద సరోజ చింతనముపై అనిశంభు మదీయ బుద్ధి అత్యనదర వృత్తితో కలిగినట్లుగా చెయ్యుగదయ్య ఈశ్వర. నీవు ఈశ్వరుడవని భగవంతుడవని నాకు తెలుసు. నాకు మేనలుడైతే కావచ్చుగాక, అయినా నీవు ఈశ్వరుడు, దేవదేవుడవు. ఇక నాకు బిడ్డలతో దిగులు లేదు, నా పని పూర్తి అయిపోయింది ఈ లోకంలో. ఇక నాకు కావాల్సింది నీ పాదపద్మలపై నిరంతరము అనురక్తి. నీ పాదపద్మాలు నేను ఇంక మర్చిపోకూడదు మనసులో, అవి ప్రతిష్ఠితం కావాలి నా మనసులో, ఎప్పుడు ఉండిపోవాలి. ఇంకా యాదవులందు పుట్టినింటిపై కానీ పాండవుల యందు మెట్టినింటిపై కానీ ఉండే బంధాన్ని నువ్వు నశింపచేయి, నాకు ఇంకా బంధం వద్దు స్వామి చెప్పేసింది. అది నాకు కావాల్సింది కృష్ణుని చరణ సేవ అంటూ ఉంది ఆ తల్లి. ఇక్కడ రుక్మిణి అదే చెప్తూ ఉంది, ఏ నీ చరణ సేవలు ఏ ప్రొద్దు చేసిన భువనోన్నతత్వము పొందగలుగు. ఏ నీ వసన్నామము ఏ ప్రొద్దు భక్తితో తడవిన బంధ సంతతులు వాయు. ఈ భవబంధాలు ఉన్నాయి మనకి, పుట్టుకు చేత వచ్చినటువంటి బంధాలు కొన్ని అల్లుకొని ఉన్నాయి, తీగలు పొదల్లాగా అల్లుకొని ఉన్నాయి, మనల్ని బంధించి ఉంటాయి. ఇవన్నీ ఎప్పుడు విచ్ఛేదం అవుతాయి అంటే నిరంతరము ఆ భగవన్ నామాన్ని పరమాత్మ యొక్క ఆ నామ సంకీర్తనలో మన మనస్సు నిమగ్నమైనప్పుడు అదే భజన యోగము, భక్తి యోగము. భజనలు అంటారు, పరమాత్మను భజించడంలో ఉన్నటువంటి ఆంతర్యం అదే. ఈ భవబంధాలకు దూరం కావడమే అందులో ఉన్నటువంటి ధ్యేయము అని చెప్తుంది రుక్మిణీదేవి కూడా. బంధ సంతతులు వాయు అట్టి నీయందు ఇన్ని సమగ్ర శక్తియుక్తులు కలిగినటువంటి భగవల్లక్షణ లక్షితుడైనటువంటి నీయందు
నా చిత్తము అనవరతము నచ్చియున్నది. అనవరతం అంటే రేయింబవళ్ళు, ఎప్పుడు నిన్నే ధ్యానిస్తూ ఉన్నాను, నిన్నే కలవరిస్తూ ఉన్నాను, నిన్నే స్మరిస్తూ ఉన్నాను, నీ నానలేదు. పరమాత్మను ఆశ్రయించిన వాడికి సిగ్గే ఉంది, ఎగ్గే ఉంది, ఎప్పుడు అనుకుంటూనే ఉంటాడు. కరుణ చూడుము కంసారి కలగిదారి, దుర్మార్గులను శిక్షించి సన్మార్గులను రక్షించే దేవా, నన్ను కూడా కరుణ చూడు, నాపై నీ దయ ప్రసరింపచేయి. శ్రీయుతాకార మానిణి చిత్తచోర, శ్రీయుతాకారుడు లక్ష్మీకరమైనటువంటి ఆకారము కలిగినటువంటి వాడు, నాయికల యొక్క చిత్తములను హరించువాడు, ఆకర్షణ చేత హరించేవాడు. అంటే నీవు నా చిత్తాన్ని హరించినావు, నా చిత్తాన్ని దొంగిలించినావు. చిన్నప్పుడు పాలు వినలు దొంగిలించాడు కృష్ణుడు, అది వేరే సంగతి. ఇప్పుడు అమ్మాయిల మనస్సులు దొంగిలిస్తున్నాడు. అలా మొట్టమొదటి అమ్మాయి మనస్సు దొంగిలించింది ఎక్కడంటే రుక్మిణీదేవి మనస్సు. ఆ తల్లి అన్యాపదేశంగా చెప్తూ ఉంది ఆ సంగతి. శ్రీయుతాకార అనడంలో ఆమె లక్ష్మి కాబట్టి, లక్ష్మి తాను లక్ష్మి అనే స్పృహతో కాకుండా ఒక నాయిక అనే భావనతో భగవంతునికి విన్నవించుకుంటూ ఉంది. శ్రీయుతమూర్తి, మళ్ళా పైపద్యంలో శ్రీయుతాకార అనడం కాకుండా ఇంకొకసారి మళ్ళీ శ్రీయుతమూర్తి. ఓ పురుష సింహమా, సింహము పాలు సొమ్ము గోమాయువు గోరు చందమున, మత్తుడు చైద్యుడు నీ పదాంబుజ ధ్యాయిని అయిన నన్ను వడితా కొనిపోయేదనంచునున్నవాడు, ఆ యథవాధముండెరుగడు అద్భుతమైన భవత్ప్రతాపమున్. మరి ఇష్టమైతే వరించవచ్చు కదా, అడ్డంకి ఏముంది అనుకుంటాడేమో కృష్ణుడని చెప్తూ ఉంది ఆ తల్లి. ఇక్కడ ఒక అడ్డంకి ఉన్నది. సింహము పాలి సొమ్ము గోమాయువు గోరు చందమున, సింహానికి దక్కవలసినటువంటి వస్తువు ఒక నక్క కోరుకున్నట్టుగా పురుష సింహుడైనటువంటి నీవు నన్ను వరించడానికి తగినవాడు కానీ శిశుపాలుడు కాదు. కానీ మా అన్నగారేమో ఆ శిశుపాలును నివారణ చూస్తున్నాడు. శ్రీయుతమూర్తి లక్ష్మీకరమైనటువంటి మూర్తి అంటే లక్ష్మీనే వరించాలి. నీ లక్ష్మిని నేనే అని చెప్తున్నారు, అమ్మవారు ధ్వనిస్తున్నారు అక్కడ. ఓ పురుష సింహమా, ఆయన పురుషోత్తముడు, పుమాన్ విష్ణుని ఇతిఖ్యాత స్త్రీప్రాయం ఇతరం జగత్, అందరూ ఈ సృష్టిలో ఉండే పిపీలికాది బ్రహ్మపర్యంతం కూడా అందరూ స్త్రీలే లెక్క, ఒక్క పురుషోత్తముడే పురుషుడు. అటువంటి పురుషోత్తముడవు పురుష సింహుడవు అయినటువంటి నీయందు నా మనస్సు లగ్నమైంది. కానీ సింహానికి చెందవలసినటువంటి వస్తువును ఒక నక్క ఆశించినట్లుగా శిశుపాలుడు ఆశపడుతున్నాడు, మా అన్నగారు కూడా అలాగే సంకల్పిస్తున్నాడు. కాబట్టి నీవు మత్తుడు చైద్యుడు వడితా కొనిపోయేదనంచును ఉన్నవాడు, ఆ యథమాధముండెరుగడు అద్భుతమైన భవత్ప్రతాపమున్. అధమాధముడైనటువంటి శిశుపాలునికి నీ అద్భుత లీలాపరాక్రమాల పట్ల అవగాహన లేదు, వాడికి తెలియడం లేదు. కాబట్టి నీవు నన్ను వరించే సమయం ఆసన్నమైంది స్వామి. ధన్యున్ లోకమనోభిరాము కుల విద్యారూపతారుణ్య సౌజన్య స్త్రీ బలదాన శౌర్య కరుణా సంశోభితున్, నిన్ను ఏ కన్యలు కోరరు, కోరదేవును రమాకాంత లలామంబు రాజన్యానేకవ సింహ నావరణనే జన్మించనే మోహము. కృష్ణ నిన్ను ఎందుకు కోరుకుంటున్నారు, నేనే కాదు ఎవరైనా కూడా నీలాంటి భర్త కావాలని కోరుకుంటారు, నిన్నే భర్తగా పొందాలని కోరుకుంటారు. ఎందుకు, కుల విద్య రూప తారుణ్య సౌజన్య స్త్రీ బల దాన శౌర్య కరుణ సంశోభితుడు. పరమాత్మ అంటే సత్కులము చేతగాని ప్రపంచమంతా ఆయన కులమే, అందరూ ఆయన కులానికి చెందిన వాళ్ళే అందరూ. విద్య, విద్య చేత 64 రోజుల్లో 64 విద్యలు నేర్చేశాడు ఆయన సాందీపుని ఆశ్రమంలో, ఆయనకి రాని విద్యలు అంటూ ఉంటాయా. రూపము చేత, తారుణ్యము చేత, యవ్వనము చేత, సంపదల చేత, భగవంతునికి కావాల్సిన సంపదలు ఎన్ని అన్ని ఎవరికి ఏం కావాలన్నా ఇస్తాడు ఆయన. బల శౌర్య కరుణ, ఆయనలో బలానికి అంతు లేదు, దాన ధర్మాలకు అంతు లేదు. ధార్మికుడు ఆచార ప్రభవో ధర్మ ధర్మస్య ప్రభురచ్యుతారు కదా మహాభారతం చెప్తూ ఉంది. అటువంటి అచ్యుతుడు, చ్యుతి లేనటువంటి వాడు సంశోభితం, ఇన్ని సమస్త సద్గుణాభిరాముడైనటువంటి నిన్ను ఏ కన్యలు కోరరు, కన్య అంటే నీలాంటి వాడిని కావాలనే కోరుకుంటుంది. కోరదేమును రమాకాంతారలామంబు, లక్ష్మి కోరుకున్నది అంటే ఇప్పుడు ఆమె లక్ష్మి, అదే అక్కడ గమ్మత్తు చమత్కారం. రాజన్యానేకప సింహ, దుర్మార్గులైనటువంటి రాజులు అనే మదించిన ఏనుగుల యొక్క గర్వాన్ని అణచే సింహం లాంటి వాడు ఆయన. నావలననే జన్మించనే మోహము, నాలో జన్మించినటువంటి ఈ మోహాది వికారాలకు ఈ భావాలకంతా గమ్యమానుడు నీవే అని నాకు అనిపిస్తూ ఉంది. కాబట్టి నిన్ను వరిస్తున్నాను స్వామి, నీవు కూడా నన్ను వరించు. వ్రతముల్
దేవ గురు ద్విజన్మ బుధసేవల్ దాన ధర్మాధులున్ గత జన్మంబుల ఈశ్వరున్ హరి జగత్కళ్యాణు కాంక్షించి చేసి తినేని వసుదేవ నందనుడు నా చిత్తేశుడవుగాక నిర్జితులైపోదురుగాక సంగరములో చెది ఇసముఖ్యాధములు చెప్పింది ఆ తల్లి. మరి నేను నిన్ను వరించాను, నిన్ను ప్రేమించాను, ఆరాధిస్తున్నాను. ఏ స్థాయిలో నిన్ను ఆరాధిస్తూ ఉన్నానో నాపై నీకు కూడా అంత ఇష్టం ఉండాలి కదా. నాకు ఆ భాగ్యం ఉందో లేదో, అటువంటి వ్రతాలు నేను ముందు జన్మలో చేశానో లేదో, దాన ధర్మాలు చేశానో లేదో చెప్తుంటారు పెద్దలు. పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలు అని చెప్తుంటారు. అటువంటి దాన ధర్మాదులు వ్రతాలు గత జన్మలో నేను చేశానో లేదో, చేసుంటే తప్పకుండా నువ్వు కూడా నన్ను వరిస్తావు, లేకపోతే నేను ఏం చేయగలను? నీవు నన్ను వరించే సందర్భం ఉన్నది అంటే నిర్జితులైపోదురుగాక సంగరములో, నిన్ను ఎదిరించినటువంటి వాళ్ళు ఎవరైనా సరే నశించిపోదురుగాక, వాళ్ళు దుర్మార్గులు శిక్షింపబడుదురుగాక అనుకుంటూ ఉంది ఆ తల్లి. ఇంకా ఏం చెప్తూ ఉందంటే, ఘనులు ఆత్మీయ తమో నివృత్తి కొరకై గౌరీసు మర్యాద ఎవ్వని పదంబుల తొయమందు మునుగన్ భావింతురు ఏను అట్టిని అనుకంపన్ విలసిల్లలేని వ్రతచర్య నూరు జన్మంబులన్ నిన్ను చింతించుచు ప్రాణములు విడిచదన్ నిక్కంబు ప్రాణేశ్వరా.